బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సాగు చేసే రైతులకు మాత్రమే ఆర్థిక సాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 5 ఎకరాలలోపు భూములు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే రకంగా నిర్ణయం తీసుకోబోతోంది. ఇక గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకు ఈ రైతు బంధు పథకం గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ దానికి నిబంధన పెట్టి ఈ ప్రభుత్వంలో వాటికి రైతు బంధు నుంచి ఎటువంటి అవకాశం కల్పించలేకుండా వాటిని పక్కన పెట్టే అవకాశం కనబడుతోంది. ఇక రేపు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. రైతు భరోసాతో పాటుగా రుణమాఫీపై కీలక ప్రకటన రేపు చేసేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. కేబినెట్ మీటింగ్ రేపు ఉండబోతోంది. ఓవరాల్గా గత ప్రభుత్వంలో రైతు బంధు పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రైతు బంధు సాయాన్ని అందించింది. కానీ ఈ ప్రభుత్వంలో రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చింది. గత ప్రభుత్వం ఒక ఏడాదికి ఇక ఎకరాకు 10,000 రూపాయలు అందించే విధంగా నిర్ణయం తీసుకుంది. కానీ ఈ ప్రభుత్వంలో రైతు భరోసా పేరిట ఎకరాకి 15,000 అందించబోతోంది. దీంతో పాటుగా రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు భేటీ కాబోతున్నారు. దీని మీద చర్చకు తీసుకురాబోతున్నారు. కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేసే అవకాశం ఉంది రైతులకి. ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి రైతులకి విషయంలో ఇదంతా కూడా. ఎస్, కొన్ని గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు సాగు సాయాన్ని అందించింది. కానీ ఈ ప్రభుత్వం కేవలం సాగు చేసేటువంటి రైతులకి 5 ఎకరాలలోపు భూములు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పథకాన్ని వర్తించేలాగా, రైతు భరోసాని వర్తించేలాగా నిర్ణయం తీసుకోబోతోంది. ఎస్, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, రైతు భరోసా రైతు రుణమాఫీపై రేపు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీ పైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కొంతమంది, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో రైతాంగం కానీ ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్లో అనేటువంటిది ఇప్పటికే కేబినెట్ ఎజెండా దాదాపుగా సిద్ధమైంది. అందులో ప్రధాన ఎజెండాలు వచ్చేసి రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో డిసెంబర్ 9 వరకు తీసుకున్నటువంటి రైతు రుణమాఫీలు ఏకదఫాలో మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే బ్యాంకులతో అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అది కీలకమైనటువంటి అంశం కాక, మరొకటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి హామీ, రైతాంగాన్ని ఆకర్షించినటువంటి హామీ, మరొకటి రైతు బంధు గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో, ఎకరాకు 12,000 చొప్పున సంవత్సరానికి 2 దఫాలు 6,000 చొప్పున గత ప్రభుత్వం అమలు చేసిందో, ఈ ప్రభుత్వం 2 దఫాల కింద ఒక మొత్తం 15,000 ఇస్తామన్నారు. 7,500 రూపాయలు ఒకసారి, 7,500 రూపాయలు మరొకసారి, 2 దఫాల విషయంలో రైతు పెట్టుబడి సహాయం కింద దీన్ని అమలు చేస్తామంటూ చెప్పడం జరిగింది. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దఫాలో ఇచ్చేటువంటి రైతు బంధు సహాయం, రైతు బంధు పేరిట గత ప్రభుత్వ స్కీమ్ పేరిటనే అదే 12,000ను, అంటే అదే 6,000 రూపాయలను ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎకరాకు. గతంలో వీళ్ళు మేము అధికారంలోకి వస్తే దీనిపైన సమీక్ష నిర్వహిస్తాము, రైతు బంధు రైతు భరోసా పెరడిద్దాం అనుకున్నటువంటి దానిపైన ఎంత మేర ఇవ్వాలి అనేటువంటిది. అంటే గత ప్రభుత్వం లిమిటేషన్ లేకుండా ఎక్కడ కూడా 5 ఎకరాలు ఉన్న వారికి, 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వారికి, 10, 15, 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్న వారికి యథావిధిగా రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయం అందజేసింది. సో మేము వస్తే సమీక్ష నిర్వహిస్తామన్నారు. దాదాపు రేపు జరగబోయేటువంటి కీలక కేబినెట్లో, రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాకి సంబంధించి కూడా నిర్ణయించే అవకాశం ఉంది. కాకపోతే ఈ రైతు భరోసా పేరిట ఇవ్వబోయేటువంటి ఈ రైతు పెట్టుబడి సహాయం కింద ఏదైతే ఉందో, గుట్టలు చెలకలు ఆ తర్వాత వ్యవసాయానికి పనికిరానటువంటి భూములకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా పేరిట ఆర్థిక సహాయం ఇచ్చేది లేదు అంటూ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. 5 ఎకరాలు కట్ ఆఫ్ తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాలు ఉన్నటువంటి అసలైన రైతులకు ఆ రైతు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 చొప్పున 5 ఎకరాలను ప్రామాణికంగా తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి దాదాపు నిర్ణయానికి వచ్చారు. దీంతో పాటు పండించేటువంటి రైతుకు మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందనేటువంటిది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఫైనల్ కానప్పటికీ, తర్వాత కౌలు రైతులకు కూడా రైతు భరోసా పేరిట ఇస్తామన్నారు కాబట్టి వారి విషయంలో ఏదైతే రైతు అసలైనటువంటి ఓనర్ ఉంటాడో, రైతు సంబంధించినటువంటి ఆయన కౌలుకి ఇచ్చినటువంటి రైతుకు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందే అవకాశం ఉంది. దానికి సంబంధించి డాక్యుమెంటైజేషన్, ఇద్దరి మధ్య ఒప్పంద పత్రాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఇది క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో గ్రామ కమిటీల ద్వారా గ్రామం నిర్ణయించేటువంటి విధంగా దీన్ని ఫిల్టరేషన్ చేయడానికి సిద్ధం అవుతా ఉంది. అత్యంత
ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఇది గత ప్రభుత్వం అమలు చేసింది. వీళ్ళు దాన్ని ఇంకా 3000కు పెంచేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని అమలు చేయడానికి మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు జరగబోయే క్యాబినెట్లో సాయంత్రంకు క్యాబినెట్ సమావేశంలో మంత్రులు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి కీలక భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ 15 తీసుకునేటువంటి నిర్ణయము, తర్వాత రైతు పెట్టుబడి సహాయ కింద వచ్చినటువంటి రైతు భరోసా పేరిట కొత్త స్కీమ్, దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. గతంలో పనికిరాని భూములకు ఇచ్చారు రైతు పెట్టుబడి కింద, రైతు భరోసా పేరిట ఇచ్చారు, రైతు బంధు పేరిట అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేశారనేటువంటి విమర్శలు ఎదుర్కొంది గత ప్రభుత్వం. కాబట్టి ఈసారి ఆ విమర్శలు ఎదురు కాకుండా అసలైనటువంటి రైతుకు, పంట పండించేటువంటి రైతుకు, పేద రైతులకు, తర్వాత చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు పెట్టుబడి సాయం, రైతు భరోసా పేరిట అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, నిధుల విషయంలో కూడా కొంత తడబాటు గురించి తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత అప్పుల్లో కూరుకుపోయింది, నిధుల విషయంలో కూడా కొంత వెనుకడుగు వేస్తున్నామని గతంలో రైతు బంధు విషయంలో కూడా కాస్త లేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈసారి నిధులకు సంబంధించి ఏ రకంగా సమకూర్చుకునే పరిణంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, వాటికి సంబంధించినటువంటి ఎంత మేర ఇంట్రెస్ట్ మిత్తి కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఎంత మేర నిధులు సమకూరుతాయి, దాదాపు ఖాళీగా ఉంది రాష్ట్ర ఖజానా అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా అసెంబ్లీ, తర్వాత మండలిలో రెండు సంబంధించినటువంటి జరిగినటువంటి సమావేశాల్లో దీన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. సో ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు స్కీమ్నే యాజ్ ఇట్ ఈస్గా అమలు చేశారు. కానీ ఈసారి మాత్రం తీసుకోబోయేటువంటి నిర్ణయం రైతు భరోసా కింద మార్చాలనుకుంటున్నారు. కాబట్టి దానికోసం కీలక నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నిధుల సమీకరణకు సంబంధించి ఇప్పటికే బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికే దాని నిధుల సమకూర్చు కోసం చూస్తూ ఉంది. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలపైన అన్వేషిస్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఉండనుంది అనేటువంటి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వ భూములు, కీలకమైనటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను కూడా వేలానికి వేసి దాన్ని వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం, అంటే రైతు రుణమాఫీ, తర్వాత రైతు భరోసా కింద కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ వెల్ఫేర్ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ఆ నిధులను సమకూర్చుకోవాలనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఇంకా ఇతరత్ర మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఆయా శాఖలకు సంబంధించిన, డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో ఇప్పటికే భేటీ అయింది. సూచనలు వారందరికీ ఇప్పటికే పలు సూచనలు చేసింది ప్రభుత్వం. నిధుల సమకూర్చడం కోసం ప్రభుత్వం ఎక్కటి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు అనేటువంటిది నిన్న కూడా బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం ఆయన కూడా రాష్ట్రంలో అవసరమైతే మరిన్ని అప్పులు తీసుకొస్తాము, సంక్షేమాన్ని డెవలప్ చేస్తాము, వెల్ఫేర్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపే పరిస్థితి లేదు, అప్పులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంపదను సృష్టించడం పైన కూడా దృష్టి పెడతానటువంటి నిన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. సో త్వరలోనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రేపు జరగబోయేటువంటి కేబినెట్ భేటీలో. రైట్ మధు, ఇక ఓవరాల్గా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. రేపు కీలకమైనటువంటి కేబినెట్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాత మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ చెప్పాలి. రేపు రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. అవసరమైతే ముందస్తుగానే ఈ ప్రణాళికలు రూపొందించి రైతులకు న్యాయం చేస్తామని కూడా ముందుకు వెళ్తోంది. జూలై 17 నుంచి తొలి ఏకాదశి రోజు నుంచే రుణమాఫీ అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే రైతు భరోసా విషయంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో కేవలం సాగు చేసేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా రాబోతోంది. దాంట్లో కూడా కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పథకం అమలు కాబోతోంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గౌరవం తగ్గించకుండా వాళ్ళకి డెఫినెట్గా అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన రైతు భరోసా విషయంలో కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది ఇటీవల పరిస్థితుల్లోనే. సో గతంలో రైతు బంధు పథకం, మనం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అన్నింటికీ, అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఇది అమలయ్యేది. కానీ ఈసారి రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన తర్వాత కేవలం సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు బంధు పథకం రాబోతోంది. సో రేపు సెక్రటేరియట్లో కీలక మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. రైతు భరోసా, రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది.